Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కూటమిపై వైసీపీ ఖాతాలో మరో విజయం. ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయనగరం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న సంఖ్యాబలంతో వైసీపీ అధినేత జగన్ తమ అభ్యర్థిని ఖరారు చేశారు. అటు కూటమిలో పోటీకి అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన జరుగుతోంది. విశాఖలో అనుసరించిన ఫార్ములానే ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధమైన వైసీపీ, అక్కడ దక్కిన విజయమే ఇక్కడ ఖాయమనే ధీమాతో కనిపిస్తోంది. విజయనగరం జిల్లా వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలపైన చర్చించారు. పార్టీకి ఉన్న సంఖ్యాబలం, కూటమి వ్యూహాలపైన జిల్లా నేతల నుంచి సమాచారం సేకరించారు. వైసీపీ నుంచి అభ్యర్థి ఎంపికపైన అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సీనియర్ నేత, 4 సార్లు బొబ్బుల నుంచి గెలిచిన శంభంగి చినాపల్ నాయుడు పేరును జగన్ ఖరారు చేశారు. జిల్లా నేతలు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ఎమ్మెల్సీ సీటు గెలవాలని జగన్ సూచించారు. విశాఖలో ఏ విధంగా వ్యవహరించింది గుర్తు చేశారు. వెంటనే పార్టీ ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విజయనగరం జిల్లా ఎమ్మెల్సీగా పనిచేసిన ఇందుకూరి రఘరాజు పార్టీ ఫిరాయింపుతో అనర్హత వేటుపడింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ సైతం విడుదల చేస్తుంది. 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉంటుంది. నవంబర్ 14 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 28న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. జిల్లాలో వైసీపీకి 548, టీడీపీకి 168, ఇతరులు 16 మంది ఉన్నారు. మొత్తం 753 మందికి గాను 548 మంది సభ్యుల బలం వైసీపీకి ఉన్న తరుణంలో వైసీపీ ఈ స్థానాన్ని తమ ఖాతాలు వేసుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా జగన్ వ్యూహాత్మకంగా అప్పల నాయుడును ఎంపిక చేశారు. అటు కూటమి నుంచి ఈ ఎన్నికపైన జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంత్రాంగం నడిపారు. చంద్రబాబు సూచనల మేరకు కూటమి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపైన చర్చించారు. కూటమి అభ్యర్థిగా కిమిడి నాగార్జున, తింటూ లక్ష్మణ్ నాయుడు, గొంప కృష్ణ వంటి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వీరెవరూ పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. దీంతో కూటమి నుంచి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. 11వ తేదీతో నామినేషన్ల సమయం ముగియనుంది. వైసీపీకి సంఖ్యాబలం ఉండడంతో విశాఖ తరహాలోనే కూటమి విజయనగరంలోనూ పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని జిల్లాలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే కూటమిపైన ఉత్తరాంధ్రలో జగన్ మరో విజయం సాధించినట్లే. ఈ ఎన్నికపైన చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కూటమిలో ఉత్కంఠగా మారుతోంది.